మన టీమిండియా సూపర్ 8 మ్యాచ్ లా ఆస్ట్రేలియాను చిత్తు చేసి గ్రూప్ 1 నుంచి టాప్ టీమ్ గా సెమీఫైనల్ లా అడుగు పెట్టేసింది మామ. అయితే ఈ మ్యాచ్ చూసినా ఎవ్వరిని అడిగినా చెప్తారు ఈ మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే అని. బట్ రోహిత్ శర్మ మాత్రం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లా మేము ఈ మ్యాచ్ గెలవడానికి కారణం ఆ ప్లేయరే అని చెప్పేసిండు. మరి రోహిత్ ఏ ప్లేయర్ గురించి చెప్పిండో తెలుసుకోవాలంటే హిట్ మ్యాన్ ఇంటర్వ్యూని తెలుగులో మీరు వినండి. రోహిత్ ఏమన్నాడంటే నిజం చెప్తున్నా ఈ గెలుపు చాలా చాలా సంతృప్తినిచ్చింది, ఎందుకంటే ఆసీస్ టీం ఎంత స్ట్రాంగ్ టీమో అందరికీ తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా లేకున్నా ఏ టైంలైనా పుంజుకునే సత్తా ఆ టీం ఉందని మాకు కూడా బాగా తెలుసు. అందుకే మేం ఈ మ్యాచ్ లా ఒక టీంగా అద్భుతంగా రాణించి ఈ మ్యాచ్ ని గెలిచినాం. ఈ విజయం మా టీంలో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మేమిచ్చిన 200 స్కోర్ భారీ స్కోరే, కానీ ఇక్కడ ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో ఏదైనా జరగచ్చు, బట్ మేం ఆ పరిస్థితులని అద్భుతంగా మాకు అనుకూలంగా మార్చుకున్నాం. రైట్ టైంలో వికెట్లు కూల్చగలిగినాం. ఇక కుల్దీప్ యాదవ్ గురించి మాకు బాగా తెలుసు, అయితే తనని సరైన విధంగా సరైన టైంలోనే ఉపయోగించుకున్నాడు ముఖ్యం. న్యూయార్క్ లోని పిచ్లు పేసర్లకి అనుకూలంగా ఉండే, అందుకే అక్కడ కుల్దీప్ ని ఆడించలే, కానీ ఇక్కడ తన అవసరం ఎంత ఉంటుందో మాకు తెలుసు, అందుకే ఇక్కడ ఆడించినాం. అందుకు తగ్గట్లే కుల్దీప్ యాదవ్ సత్తా జాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిండు. మేము సెమీఫైనల్లో కూడా ఇట్లనే ఆడతాం, పరిస్థితులకు తగ్గట్టు మా ఆట తీరును మార్చుకుంటాం. అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా ఫ్రీగా ఆడడానికే ట్రై చేస్తాం. ఆడేది ఏ టీమ్ తోటి అన్నది కూడా పట్టించుకో. ఒక టీమ్ గా మా ఇంటెంట్ లో అయితే ఎట్లాంటి మార్పు ఉండదు. ఇక నా బ్యాటింగ్ గురించి అంటారా, అగ్రెసివ్ గా ఆడి బాలర్ల పైన ఒత్తిడి పెంచాలన్నదే మా ప్లాన్. ఆ ప్లాన్ కి తగ్గట్టే బ్యాటింగ్ చేసిన, ఒకే టెంపోతో బ్యాటింగ్ చెయ్యాలి అనుకున్నా, అందుకే సెంచరీ గురించి కూడా అస్సలు ఆలోచించలే. అయినా నేను సెంచరీలకి హాఫ్ సెంచరీలకి అంత ఇంపార్టెన్స్ ఇయ్యా అని అన్నాడు. ఆసీస్ టీమ్ ని 24 తేడాతోటి ఓడించినాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లా హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ. నిజంగా మామ, రోహిత్ కొంచెం తన గురించి ఆలోచించి జాగ్రత్తగా ఆడుంటే ఖచ్చితంగా సెంచరీ చేస్తోడే. బట్ అక్కడ ఉన్నది రోహిత్ శర్మ, తను ఒక సెల్ఫ్లెస్ క్రికెటర్, అందుకే ఏ ఒక్క బంతిని వృధా చేయొద్దు, ప్రతి బంతిని బలంగా వాడుకోవాలి అని కోరుకుంటాడు. అందుకే ఈ మ్యాచ్ లా 92 దగ్గర అవుట్ అయి 8 తేడాతోటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరి రోహిత్ శర్మ 100% సెల్ఫ్లెస్ క్రికెటర్ అని నమ్మేటోళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. అట్లనే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి దిల్ సే థ్యాంక్ యూ మామా.